కాల్ చేసిన వెంటనే సైరన్ చేసుకుంటూ అంబులెన్స్ ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకుంటుంది. ప్రమాద బాధితులను వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ తీసుకువెళుతుంది. ఇక ఈ ప్రక్రియ మాత్రం కూడా 108 ద్వారానే జరుగుతుంది. అయితే ఇప్పుడైనా 108 అంబులెన్స్ కు ఆ పేరు ఎందుకు పెట్టారని ఎలా వచ్చిందనుకని ఆలోచించారా? మరి ఎందుకు పెట్టారో ఆ నెంబర్ అనుకున్న అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో నుంచి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఒక కంట కనబెడుతూ ఉండండి. ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంటున్న దేశం. అయితే మన దేశంలో ఎక్కువ శాతం హిందువులే ఉంటారు కాబట్టి అంతేకాకుండా వీరు ఎక్కువగా దైవారాధన చేస్తూ ఉంటారు. ఇక భారతీయులకు 108 అత్యంత పవిత్రమైన సంఖ్యగా భావిస్తారు. అందువల్ల దేవుడి కోసం కట్టే పూలదండలో సరిగ్గా 108 పూలు ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక ధ్యానం కోసం వాడే జపమాలలో కూడా 108 పూలను ఉండేటట్టు చూసుకుంటారు. దేవాలయం చుట్టూ తిరిగేటప్పుడు కూడా 108 వచ్చేటట్టు చూసుకుంటారు. భూమి, చంద్రుడు, సూర్యుడు దూరవ్యాసం కూడా సరిగ్గా 108 సార్లు వస్తుందట. శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్లయితే మన దేశంలో 108 ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఉపనిషత్తుల సంఖ్య కూడా 108 ఉండడం విశేషం. ఇస్లాం మతంలో కూడా 108 సంఖ్యను దేవుడితో పోలుస్తారు. ఇది మాత్రమే కాకుండా సాధారణంగా మానవుడు మరణించిన తర్వాత ఆత్మ 108 ఘట్టాలను దాటుకొని వెళ్తుందని ముస్లింలు నమ్ముతారు. కొందరు దీని ప్రకారమే అంబులెన్స్ను 108 సంఖ్య పెట్టి ఉంటారని భావిస్తున్నారు. సైకాలజీ పరంగా కూడా 108 సంఖ్యకు ప్రత్యేకత ఉంది. మనిషి డిప్రెషన్లో ఉన్న సమయంలో వారి చూపు ఎడమ భాగం వైపు చివరికి వెళ్తుందట. అయితే అక్కడ 0.8 దగ్గరగా ఉండడం వల్ల 108ని ఎమర్జెన్సీ నెంబర్గా ఎంచుకుని ఉంటారని అనుకుంటున్నారు. ఇంకొక కథనం ప్రకారం తొలి సంఖ్య అయిన 1 మగవారిని, 0 ఆడవారిని సూచిస్తాయని, ఇక 8వ నెంబర్ ఇన్ఫినిటీని చూపిస్తుందని, ఈ కారణాల నేపథ్యంలోనే అంబులెన్స్కు 108 సంఖ్య ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. మీరేమనుకుంటున్నారు ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఒక కంట కనబడుతూ ఉండండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.